ఓకే, సో సూపర్ హీరో సినిమాలు ఎప్పటినుంచో మనం చూస్తూ వచ్చాం మార్వెల్ గంట్లో. కొన్ని సూపర్ హీరో పవర్స్ సినిమాలు ఏంటంటే పెద్దవాళ్ళు చూసే సినిమాలు, సీరియస్ సూపర్ హీరో ఫిలిమ్స్, కొన్ని చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసి ఆ క్యారెక్టర్స్ ఇష్టపడే ఫిలిమ్స్. సో మీరు ఎలాంటి ఫిల్మ్ సినిమా డెలివర్ చేశారు? ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే సినిమా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక రోబోట్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఏ రోబోట్, సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా మోస్ట్ ఇంపార్టెన్స్ మొత్తంలో ఉంటుంది. ఆ ఇంటరాక్షన్, ఆ రోబోట్ యానిమేషన్, కిడ్స్ విల్ లవ్ ఇట్. చూస్తుంటే కల్కి సినిమాలో ఎస్ అగ్రీడ్ అగ్రీడ్ బట్ ఇట్ వాస్ వెరీ, మాకు కూడా ఎవరిని చూసాను నేను అది. బట్ వీ లాంచ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ఇంద్రాని ఇన్ 2022 జనవరి 7th. ఇన్ దట్ ద పోస్టర్ పోస్టర్ ఆఫ్ ద గర్ల్ ఇస్ దేర్, ఇన్ దట్ ద రోబోట్ ఇస్ దేర్ ఆల్రెడీ. సెకండ్ థింగ్ ఆన్ మే 11th, మేము మే 11th వీ లాంచ్ ద మినీ గ్లిమ్స్ ఆఫ్ హ్యాపీ రోబోట్ ఆన్ మే 17th వీ సా దిస్ అండ్ ఇట్ ఇస్ అ షాకర్ ఫర్ అస్. ఇట్ వాస్ కంప్లీట్ సర్ప్రైజ్. నాకు ఎవరు తెలుసు అసలు, ఇంపాసిబుల్ బికాస్ ఎవరు తెలుసు మీకు, నీకు తెలుసు ఉంటుందో నాకు తెలియదు, మీకేం తెలుసా, నాకు అసలు తెలియదు అసలు బుజ్జు ఎవరు తెలియదు. అండ్ దట్ ఈస్ వై బిగ్ ఫిలిం ప్రొడక్షన్ హౌసెస్ కెనాట్, వాళ్ళంత జాగ్రత్త పడతారు కదా బయటకు ఏది రాకూడదు, నేను అమెరికాలో ఉన్న నాకెట్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. సో మన అదృష్టం కొద్దిగా ఏమైందంటే, అదృష్టం అని చెప్పను డెస్టినీ, బికాజ్ మే 11th నేను రిలీజ్ చేసేసాను ఆ మినీ గ్లిమ్స్ ఆఫ్ రోబోట్. సో ఆఫ్టర్ ఇది వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే. వాళ్ళైతే అనేవాళ్ళు కాదు అందరూ కూడా, ఎందుకంటే పెద్ద సినిమా కదా, అంటే ఆ టాక్ కూడా రాదు, ఐడియా కూడా రాదు, వీళ్ళకి అవసరం ఉందంటారు. కానీ మనకు వస్తే కనుక ఇట్ విల్ కమ్ లైక్ దాట్. బట్ వీఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ ఏరియా, వీ డోంట్ నో దట్ దే ఆర్ గోయింగ్ రిలీజ్ సంథింగ్ లైక్ దిస్ విత్ ఇన్ 1 వీక్. మనకు తెలియదు కదా అసలు. సో దట్ ఇన్ దట్ వే వీఆర్ లక్కీ. బట్ డెఫినెట్లీ కాకపోతే వాళ్ళది ప్రోటోటైప్ అంటే దే డిడ్ ఫిజికల్, దే వెంట్ విత్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్, ఫిజికల్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ రోబోట్. బట్ అవర్స్ ఇస్ ద కంప్లీట్ 3D మోడల్. That means when we shot the film, we shoot much more different films. Yeah, it is a complete, there was nothing there for the heroine to look at. There was nothing there. She has to talk, every reaction has to be captured, whole film shoot is done. Ippudu ganaka meeku tara kottindi ante robot sir raakapothe whole thing you have to reshoot. But gut feeling telipam, it came out very well. There are approximately 250 shots with the robot on the shoulder, 250 షార్ట్స్ అనేవి, 250 యానిమేషన్స్. మనం ఇంకా డీటెయిలింగ్ వెళ్ళాం, మనం ఐ యానిమేషన్, డబ్బింగ్ యానిమేషన్. ఫస్ట్ దీనికి ఒక డబ్బింగ్ చెప్పించి దాని తగ్గట్టుగా రోబోట్ డబ్బింగ్ యానిమేషన్ చేసాం. దాని తర్వాత వాయిస్, డబ్బింగ్ వాయిస్ తోటి. దాని తర్వాత మళ్ళీ ఆ రోబోట్ యానిమేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డబ్బింగ్ చెప్పించాం, మ్యాచ్ అయిన డబ్బింగ్ అని. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఓకే ఇప్పుడు మొత్తం అక్కడ కరెక్షన్స్ అన్ని మళ్ళీ రోబోట్లో డబ్బింగ్ యానిమేషన్స్ అన్ని మార్చి మొత్తం సింక్ చేసి అప్పుడు ఫైనల్ డబ్బింగ్ చేసాం. ఉట్టే ఒక్క డబ్బింగ్కే అంత హార్డ్ వర్క్ జరిగింది రోబోట్కి. 250 షార్ట్స్ చేసాం అట్టగా, అంటే డైలాగ్స్ ఒక 70 దాకా ఉంటాయి రోబోట్కి. సో అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ రోబోట్ అంటారు, ఎందుకంటే అది పిల్లలతో ఆడుకునే రోబోట్ కాదనమాట అది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎ వర్కింగ్, అంటే దాని ఎలా ఉంటుందంటే సినిమాలో రోబోట్ విల్ గైడ్ హర్, కాంప్లిమెంట్ హర్, సెటైర్ వేస్తుంది, ఎమోషన్కి వెళ్ళిపోతుంటే డిస్ట్రాక్ట్ చేయొద్దు అంటది, డిస్ట్రాక్ట్ అవ్వద్దు అంటది, ఇట్ ఈస్ కంట్రోలింగ్ హర్ పవర్స్ ఎవ్రీథింగ్. సో యా ఇట్ ఇస్, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో సూపర్ హీరోకి ఉండే పవర్స్ ఏంటి, సూపర్ విలన్ ఉండే పవర్స్ ఏంటి సినిమా? ఇక్కడ మనకు ఒక, మనం ఇక్కడ అవెంజర్స్ కాన్సెప్ట్ తీసుకురావట్లేదు. అవెంజర్స్ కాన్సెప్ట్లో ఏంటంటే, అవెంజర్స్ కానీ మీరు ఏ సూపర్ హీరో సినిమా తీసినా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పవర్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ మా సిరీస్ వల్ల ఉండదు, దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్. దిస్ ఇస్ ఇన్నోవేషన్ వేర్ బ్రింగింగ్, బికాస్ ఇక్కడ వీళ్ళకి సూపర్ పవర్స్ మాయమంత్రాలతోనో ఎవరో ఏదో వాళ్ళు చేసుకుని రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇండియన్ సూపర్ ఫోర్స్ ఆన్ పార్ విత్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్సెస్ ఫోర్త్ ప్లేస్ తీసుకొచ్చింది. దే థాట్ దట్ ఇన్ ద ఫ్యూచర్ దిస్ ఈ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ ఆల్ ద అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద హెల్పింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అని ఒక ఆర్గనైజేషన్ తయారు చేసాం. సో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఆర్గనైజేషన్ ఉందో, ఈ ఆర్గనైజేషన్ మీకు ఫుల్ ఫండ్ చేసి ఇండియాలో ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్ అందరితో కలిపి ఈ రోబోట్స్ని కానీ ఈ టెక్నాలజీ తయారు చేస్తుంది. సో అందులో పనిచేసే అందరూ సూపర్ యాక్టర్స్ స్టార్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అందరికీ ఈ సేమ్ పవర్సే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క సూపర్ హీరో ఒక్కొక్క యూనిట్ కావాలి. ఆ యూనిక్ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ, ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్టే వాళ్ళని డిఫరెంట్ హీరోలుగా చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, నెక్స్ట్ సూపర్ హీరో వచ్చేవాడికి ఈ పాటలో చూస్తారు మీరు ఎండ్లో వస్తుంది. ఆ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓహో వీడి పర్సనాలిటీ బట్టి వాడి ఐడెంటిఫికేషన్ వస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ ద పవర్స్. బికాస్ ఎవ్రీ ప్లేస్ సేమ్ పవర్స్, బికాస్ దే ఆర్ నాట్ క్రియేటింగ్ ద పవర్స్, పవర్స్ ఆర్ గివెన్ బై ద అసోసియేషన్ టు దెమ్. సో కొద్దిగా పెద్ద విజయనే పెట్టాం. అందుకే ఏం చేసాం, ఈ అమ్మాయిని చూస్తే మీ కాస్ట్యూమ్లో కూడా ఇండియన్ నేషనలిజం బాగా పెట్టాయి ఎక్కువ, పెట్రియటిజం కూడా ఆమె కాస్ట్యూమ్లో మీకు, ఆమె కాస్ట్యూమ్లో మీరు చూస్తారు ధర్మచక్రం ఉంటుంది కాస్ట్యూమ్లోనే, అశోక చక్రం పెట్టేసాం. సో ఇట్ ఈస్ టోటలీ ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ బట్ ఇంకోటి మీ అవెంజర్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్,
ప్రైవేట్ టోనీ స్టార్క్ లేకపోతే మీరు ఏం చూసినా వాళ్ళు ప్రైవేట్ బ్యాట్మెన్ అనుకోని, ఈజ్ అ ప్రైవేట్ గాయ్, బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్, ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ ఇట్. అంటే మనకు ఒక విజన్ ఉంది ఇండియా, అంటే ఇండియా ఎలా ఉండొచ్చు 100 ఇయర్స్ తర్వాత, మనం ఒక విజన్ క్రియేట్ చేసుకొని ఆ విజన్లో ఇండియా 100 ఇయర్స్ తర్వాత ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఇండియన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎందుకు ప్లే చేస్తుంది, విశ్వగురు అంటారు అందరూ, అవుతుంది అంటున్నారు కానీ అవుతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది ఆ సినిమాలో. అయినప్పుడు రోల్ ఎలా ఉంటుంది ఇండియాలో, అన్ని కంట్రీస్ మన వైపు ఎలా చూస్తూ ఉంటాయి, అంటే ఒక ఆ టైప్ ఆఫ్ విజన్కి తీసుకెళ్ళా సినిమా. ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారు మీరు, ఏదో ఒక ఇల్యూజన్ వరల్డ్, ఫిక్షనల్ వరల్డ్. ఓకే, సో మిగతా సినిమాలు చేయాలంటే అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడారు, ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు కొట్టాలి, ఇదంతా ఓకే. ఇలాంటి సినిమాల్లో బేసిక్గా అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళు వాళ్ళతో మాట్లాడినట్టు ఉండాలి, వాళ్ళు అక్కడ ఎవరు లేకపోతే మనం యాక్ట్ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? సి, ఐ హావ్ టు ఫీల్ దట్ అండ్ దట్ విల్ యాడ్ ఆన్ ఇన్ విఎఫ్ఎక్స్. సో ఇఫ్ ఐఎమ్ పుషింగ్ హర్ ఆర్ ఆన్ throwing that power from my hand, that I'm playing Electro Man. So I have that something, that thing here I'm using. So it's got so much of power. So that thing I'm going to add in VFX. Yeah. So, but he has to feel that and he has to act in that mode. So that's called actor, that's my acting. So you get to see on in film now. And we don't want to reveal too much to you. Yeah. Okay. Now, reveal chain characters, reveal chain cinema only characters. ట్రైలర్లో లేదు, మొగాంబో క్యారెక్టర్ ఉంది అజయ్ గారిది, ఖచ్చిత పోస్టర్లో ఉన్నారు అజయ్ గారు. అజయ్ గారు ట్రైలర్ లేదు, దాట్ విల్ బి హిల్ 20 మినిట్స్ ఎపిసోడ్. అందులో అజయ్ గారు, రాము గారు అండ్ జాష్ రవి ఉంటారు. ఇట్ విల్ బి హిలేరియస్ ఎపిసోడ్ ఫ్రమ్ మిస్టర్ ఇండియా, 20 మినిట్స్ లాఫ్, సీరియస్ మూవీ బట్ ఎంటర్టైనింగ్తో సహా. దట్ విల్ అందుకు సాంగ్ కూడా పెట్టాం, రోకా రోకా అని మొగాంబో కిషోర్ సాంగ్ తయారు చేసాం. సో యూ విల్ సీ మొగ అజయ్ డాన్సింగ్ ఆల్సో దేర్ ఫర్ ఫ్యూ స్టెప్స్. దట్ ఎపిసోడ్ ఇస్ గుడ్, దట్ వాజ్ నాట్ షోన్ ఇన్ ద ట్రైలర్ అట్ ఆల్. టెంపర్ వంశీస్ ఒక ఎపిసోడ్ ఉంది, ద ఫస్ట్ ఎపిసోడ్, ద బ్లాక్ బర్డ్ ఫ్లైట్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ద ఫస్ట్ 8 మినిట్స్ ఆఫ్ ద ఫిలిం. ఫస్ట్ 8 మినిట్స్ మొత్తం టోటల్ విఎఫ్ఎక్స్, నో గ్రీన్ మ్యాట్, ఉట్టి అమ్మాయిని షూట్ చేశారు. ఇక ఆల్ వరల్డ్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింటే ఫస్ట్లో బ్లాక్ బర్డ్ వచ్చిన ఫ్లైట్ తిరిగేదంతా కంప్లీట్లీ డన్ ఇన్ సీజీ, దర్ ఇస్ నో కెమెరా షూట్ ఆల్సో దేర్, దర్ ఇస్ నో కెమెరా ఎవ్రీథింగ్. ఆ ట్రైలర్లోనే మీకు అప్రాక్సిమేట్లీ 50-40 షాట్స్, 30 షాట్స్ మీకు షూట్ చేసినవి కావు, కంప్లీట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఇన్ టు ద కంప్యూటర్. సో సినిమాలో మీకు 8 మినిట్స్ అలాగే కనబడుతుంది. సో దట్ వన్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద స్టోరీ ఆఫ్ సూపర్ హీరోని లాంచ్ చేస్తున్నామంటే, అసలు ఓపెనింగ్ ఫ్రేమే సూపర్ హీరోని చూపించింది. ఎందుకంటే నమ్మాలి కదా జనాలు, సూపర్ హీరోని చూపిస్తున్నా అంటే ఇప్పుడు ఇంటర్వెల్ దాకా ఆపి లాస్ట్ క్లైమాక్స్తో చూపి. ఫస్ట్ డిసైడ్ అయింది ఒకటే సినిమా రాసేటప్పుడు, ఓకే అందరూ ఆ క్లైమాక్స్ వెయిట్ కోసం వెయిట్ చేస్తారు సూపర్ హీరో, అంతే కదా, క్లైమాక్స్ ఫస్ట్ పెట్టేస్తున్నారు అని చెప్పి క్లైమాక్స్ ఫస్ట్ అంటే అంత రేంజ్ ఎపిసోడ్ పెట్టేస్తా. అలా అని చెప్పి సగం చూపించేసి మిగతా సగం లైన్ ఎండ్లో చూపించి కంటిన్యూ చేయడం కాదు, ద క్లైమాక్స్ విల్ ఎండ్. అంటే ఒక ఎపిసోడ్లో అంత భారీ ఎపిసోడ్, 8 మినిట్స్ విజువల్ ఎఫెక్ట్స్లోది హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్, అది అక్కడే జనాలు చాలా లాక్ అయిపోతారు సినిమా స్టోరీలో తీసుకెళ్ళి. ఓకే ఎంఐ సూపర్ హీరో అర్థమైపోయింది, నెక్స్ట్ ఏంటి కదా, నెక్స్ట్ కథ తీసుకెళ్ళి మాత్రం.